రైతు ధర్నా పేరుతో రైతులు లేని ధర్నా నిర్వహించి బాల్కొండ నియోజకవర్గంలో నిర్మించిన చెక్ డ్యాంలపై ఎంపీ అరవింద్ పచ్చి అబద్దాలు చెప్పాడని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బాల్కొండ నియోజకవర్గంలో కప్పలవాగు పెద్దవాగుపై ఇప్పటికే నిర్మించిన మంజూరైన చెక్ డ్యాంల నిధులపై మంత్రి ఆధారాలతో సహా బయటపెట్టారు. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బుధవారం ఓ వీడియో ప్రకటన విడుదల చేశారు. మంగళవారం ధర్నా సందర్భంగా ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి ఖర్చుతో చెక్ డ్యాంల నిర్మాణం చేపట్టిందని, కేంద్ర ప్రభుత్వానివి ఒక్క రూపాయి కూడా లేదని చెప్పారు. కప్పలవాగు పెద్దవాగు మీద ఎన్ని చెక్ డ్యాంలు నిర్మిస్తున్నామో ఎంపీ అరవింద్కు కనీస అవగాహన కూడా లేదని ఎద్దేవా చేశారు. ఎంపీ అరవింద్ లేవనెత్తిన చెక్ డ్యాంల నిర్మాణ నిధులపై ఆధారాలన్నీ మంత్రి బాల్కొండ నియోజకవర్గ ప్రజల ముందుంచారు. 10 చెక్ డ్యాంలకు 66 కోట్లు నిర్మాణానికి ఖర్చు అయితే అందులో 20 కోట్లు నాబార్డు ద్వారా రుణం తెచ్చామని, అది కూడా వడ్డీతో సహా నాబార్డుకు కేసీఆర్ ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుందని తెలిపారు. మిగతా 46 కోట్లు రాష్ట్ర ప్రభుత్వమే భరించిందని వెల్లడించారు. మంజూరైన మొత్తం 27 చెక్డ్యాంలకు 177 కోట్లలో 20 కోట్లు మాత్రమే నాబార్డు రుణమని, మిగతా 157 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానివి అని తేల్చి చెప్పారు. ఇందులో కేంద్రానిధి నయా పైసా లేదని పునరుద్ఘటించారు. ఒకే అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమైపోతుందనే భ్రమలో అరవింద్ ఉన్నాడన్నారు. తన చిన్న పిలుపుతో ఆలోచన చేసి రైతు ధర్నాను బహిష్కరించిన రైతులకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. బాల్కొండ ఆర్మూర్ రైతు సోదరులకు నా హృదయపూర్వక నమస్కారాలు. మొట్టమొదటిగా నిన్న జరిగిన బీజేపీ రైతు ధర్నాకు నా విజ్ఞప్తిని మన్నించి, నా కోరికను మన్నించి రైతులు ఆ ధర్నాకు వెళ్ళలేదు. మరి మీ అందరికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. రైతులు లేని ధర్నాలో బీజేపీ వారు చేపట్టిన రైతు ధర్నా, రైతులు లేని ధర్నాలో అరవింద్ గారు మాట్లాడుతూ మళ్ళీ అన్ని పచ్చి అబద్ధాలు. అసలు ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలుస్తలేదు. పచ్చి అబద్ధాలంటే చెప్పిందే, చెప్పిన అబద్ధాన్ని 100 సార్లు చెప్తే అది నిజమవుతుంది అన్న భ్రమలో ఆయన ఉన్నాడు. చాలా అబద్ధాలు మాట్లాడిండు. నేను అవన్నిటి గురించి పోను, కానీ ఒక ఇంపార్టెంట్ బాల్కొండ నియోజకవర్గానికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ విషయం ఆయన పచ్చి అబద్ధం. అంటే పచ్చి అంటే మనిషి అన్నవాడు అంత అబద్ధం ఎవడు మాట్లాడు, అన్నం తినేవాడు ఎవడు కూడా అంత అబద్ధం మాట్లాడు. మరి ఆయన ఎంత అబద్ధం మాట్లాడిందంటే ఆయన మాటల్లోనే మీకు వినిపిస్తా. అది ఆయన బాల్కొండ నియోజకవర్గంలో కట్టినటువంటి చెక్ డ్యాంల గురించి మాట్లాడాడు. అయితే ఆయన 10 చెక్డ్యాంలు అన్నాడు. ఆయనకు తెలియదు అసలు ఏమి 10 కాదు, నేను 26 చెక్డ్యాంలు మంజూరు చేయించుకొని ఇప్పటికే దాదాపు 16 చెక్డ్యాంలు కట్టడం పూర్తి కూడా జరిగిపోయింది. అయితే 26 చెక్డ్యాంలలో ఆయన 10 చెక్డ్యాంల గురించి మాట్లాడాడు. ఇగో 10 చెక్డ్యాంలు ఇవే ఆయన మాట్లాడిన 10 చెక్డ్యాంల సంగతి. ఈ అన్ని చెక్ డ్యాంలు కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతోటి తెచ్చుకున్నావు, కట్టినవు, నువ్వు కేసీఆర్కి ఎందుకు పాలాభిషేకం చేస్తున్నావు అని అడుగుతున్నాడు ఆయన. అంటే ఒక ఎంపీగా ఉండి ఒక పేపర్ పట్టుకొని
అంత బాధ్యతారహితంగా మాట్లాడడం చాలా అన్యాయం. నిజంగా కూడా నాకు ఎంత బాధ వేస్తున్నది అంటే ఇటువంటి వాళ్ళు ఎందుకు పుట్టిర్రా అని చెప్పి ఒక్కొక్కసారి బాధ వేస్తున్నది. అసలు మనం ఎందుకు ఇటువంటి వాళ్ళని ఎన్నుకున్నాము అని బాధ వేస్తున్నది. సరే, పొలిటికల్లీ రాజకీయంగా మాట్లాడు వేరు, అఫీషియల్ రికార్డు ఉన్న దాన్ని పేపర్లు తీసి మొత్తం చదివి కేంద్ర ప్రభుత్వమే డబ్బులు ఇచ్చింది అని చెప్పి అబద్ధం ఆడుతున్నాడు ఆయన. ఈ అబద్ధానికి నేను మొత్తం కూడా ప్రూఫ్ క్లియర్ చేస్తా. ఇవాయన